ప్రభుత్వానికి ఈ యొక్క దర్గాలకు 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది ప్రభుత్వం మొన్న అలానే ఈ ప్రభుత్వం చర్చలకు 24 వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు చర్చలకు ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించవలసింది చర్చల నిర్మాణానికి ఏ ప్రాతిపదికన ప్రజాధనాన్ని మీరు వినియోగిస్తారు చర్చలకు నిర్మాణానికి ఏ ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని మీరు వినియోగిస్తారు ధర్మ పరిరక్షణకి ఏర్పాటు కాబడిన దేవాదాయ ధర్మదాయ శాఖ పనితీరు ఈ రాష్ట్రంలో ఆందోళనకరంగా మారింది వైసీపీ ప్రభుత్వంలో ఎండోమెంట్ ఆస్తులకు పరిరక్షణ లేకుండా పోయింది టీటీడీకి సంబంధించినటువంటి 5000 కోట్ల రూపాయల్ని వడ్డీ ఎక్కువ వస్తదని మీరు ఆ డిపాజిట్ ని రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన సంస్థలకు మళ్ళించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు అలానే దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి దర్గాలు నిర్మిస్తానంటాం హాస్యాస్పదం 24 కోట్ల 82 లక్షల 24000 రూపాయలతో చర్చిల్ నిర్మాణం చేస్తున్నారు దేవాలయ శాఖ పరిధిలో అనేక రకాలైన శిథిలావస్థలో ఉన్న అనేక దేవాలయాలు రాష్ట్రంలో ఉన్నాయి వీటిని గురించి పట్టించుకోరా నేను నిన్న తిరుపరాంతకం వెళ్ళాను ఎప్పుడో చరిత్రలో అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తిరుపరాంతకం శంకరాచార్య గారు వచ్చి ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుడు ఆలయం అమ్మవారి యొక్క శక్తిపీఠం మీద ఉన్నటువంటి ఆలయం దానికి కనీసం కూడా ఏ విధమైనటువంటి రోడ్డు గాని అది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీలో ఉంది రోడ్డు లేదు ఏమీ లేదు అక్కడ శ్రీ చక్రం మీద ప్రతిష్ఠింపబడినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈశ్వరుడి గుడికి ఈవేళ రోడ్డు లేదు కానీ 248 చర్చలు నిర్మాణం 25 కోట్లతో 84000 నుండి కోటి రూపాయల వరకు ఒక్కో చర్చికి కేటాయించారు ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చేటువంటి వందల కోట్ల ఆదాయం వచ్చేటువంటి దేవాలయ ఆస్తుల్ని దేవాలయ భూముల్ని ఇళ్ల స్థలాల కోసం దేవాలయ ఎండోమెంట్ కమిటీ నుంచి వచ్చేటువంటి నిధుల్ని కొన్ని మళ్ళించుకోవడం కోసం కొన్ని కార్యక్రమాల కోసం మళ్ళించుకోవడం కోసం మీరు విచ్చలవిడిగా ఈవేళ అప్పులు చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయ తీరుపై దృష్టి సారించాలి దేవాదాయ శాఖ మంత్రి దర్గాలు కట్టిస్తానన్న వెల్లంపల్లిని పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది తర్వాత ఈ చర్చలు కూడా గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ 10 లక్షలు పెంతకోస్ట్ సిర్స్ చర్చ్ 15 లక్షలు గోస్పల్ చర్చ్ 20 లక్షలు సిఎస్ఐ పెనమలూరు 25 లక్షలు ఏఈఎల్ చర్చ్ తెనాలి 30 లక్షలు ప్రేయర్ మినిస్ట్రీ పెంతకోస్ట్ 40 లక్షలు హోలీ లైట్ ధర్మవరం 50 లక్షలు కీస్తు పరిశుద్ధ దేవాలయం మేడుకొండూరు 60 లక్షలు హోలీ స్పిరిట్ చౌటిపల్లి 70 లక్షలు సంగం మోదేపల్లి బాప్టిస్ట్ చర్చి 1 కోటి రూపాయలు ఇలా మన ప్రజల డబ్బు ఈ చర్చలకు ఇస్తూ రాష్ట్రంలో
లోదరన్ మిషన్ కి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలానే రాష్ట్రంలో పెందుకోస్ట్ కి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. దీంట్లోంచి ముఖ్యమంత్రి దమ్ముంటే ఒక రూపాయి తీసుకోగలడా? నేను ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా మీ ద్వారా.